సండే మళ్ళీ వచ్చేసింది బట్ ఈ రోజు నేను ఎన్వి తెచ్చుకోలేదండి బికాజ్ ఆఫ్ బయటికి వెళ్ళడం చాలా చాలా బద్ధకంగా అనిపించింది సో ఎన్వికి బదులుగా అదే రేంజ్ లో టేస్ట్ ఉండే ఒక బిర్యానీ మీకు ఈ రోజు నేను పరిచయం చేయబోతున్నాను అది మీ అందరికీ తెలిసిన బిర్యానీనే కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను దట్ ఈస్ నన్ అదర్ దెన్ పనస్కాయ బిర్యానీ మరి పనస్కాయ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసే ముందు దిస్ ఇస్ యువర్ వెన్యూ యు ఆర్ వాచింగ్ మీ ఆన్ వెక్స్ అండ్ క్లియర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మై వీడియోస్ అండ్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం 1 కప్ బాస్మతి రైస్ ఆల్ గరం మసాలా దినుసులు పనస్కాయ పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్ పెరుగు కొంచెం నెయ్యి 1 ఆనియన్ వీటితో పాటు ఆయిల్ ఉప్పు కారం గరం మసాలా కూడా కావాలి ఈ బిర్యానీ ప్రిపరేషన్ లో కూడా అన్ని బిర్యానీల ప్రిపరేషన్ లాగానే ముందు బాస్మతి రైస్ ని బాయిల్ చేసుకోవాలి అది కూడా ఒక 50-70% బాయిల్ అయ్యేలా చూసుకోవాలి ముందైతే మనం బాస్మతి రైస్ ని బాయిల్ చేసుకుందాం ఆ బాయిల్ చేయడం ఎలాగో చూద్దాం ఫస్ట్ మనం ఇలా వాటర్ ని తీసుకుని వాటర్ లో అన్ని మసాలా దినుసులు యాడ్ చేయాలండి సో ఇలా మనం బాగా వాటర్ కొంచెం డార్క్ అయ్యేలాగా ఉడికించుకొని తర్వాత రైస్ యాడ్ చేస్తే రైస్ కి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది మనం కడిగి ఒక హాఫ్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేయాలి పనసకాయని కట్ చేయడం ఎలాగో చూద్దాము ఇది యాక్చువల్లీ ఒక చిన్న పనసకాయ అండి పెద్దది కూడా కాదు సో ఈ పనసకాయని మనం కట్ చేయడానికి ఫస్ట్ అయితే చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి చూసారు కదా అలాగే మనం కట్ చేయబోయే చాకు కూడా ఆయిల్ అప్లై చేయాలండి పసుపు ఉప్పు వాటర్ సో గైస్ చూస్తున్నారుగా ఒకవైపు మనకి బాస్మతి రైస్ ఉడుకుతుంది ఇంకోవైపు మనం ప్రెషర్ కుక్కర్ లో పనసకాయ ముక్కలు కూడా పెట్టేసుకున్నాము సో పనసకాయ ముక్కలు మాత్రం 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి ఎందుకంటే అది సాఫ్ట్ గానే అయిపోతాయి అండ్ మనం ఇంకా తర్వాత దమ్ పెడతాం కాబట్టి దానికి ఈవెన్ గా మనం సెట్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం రైస్ కూడా 70% ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి సో చూసారు కదా రైస్ మనకి ఇలా ఉడికొచ్చి ఇలా నురగా స్టార్ట్ అవుతుంది చూడండి సో ఆ టైంలో మనం రైస్ ని ఇంకా ఆఫ్ చేసేయాలి రైస్ మనకి ఇంచుమించుగా 70% కుక్ అయిపోయింది ఒకవైపు ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకోవైపు రైస్ ఇంకోవైపు పనసకాయ ముక్కలు కుక్కర్ లో పెట్టాను మొత్తం ఒకేసారి డిషం డిషం అనిపించే నన్ను ఎనీవేస్ పనసకాయ ముక్కలు మనం 2 విజిల్స్ ఉడికించుకున్నాము అలాగే మనకి రైస్ ఆల్రెడీ వడగట్టేసుకున్నాను అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి వీటన్నిటిని కలిపి దమ్ ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు మన టాస్క్ నెక్స్ట్ మనం అందులోకి వెళ్ళిపోదామా లెట్స్ గో ఫస్ట్ అయితే ఈ పనసకాయ ముక్కలు యాడ్ చేయాలండి కర్డ్ పచ్చిమిరపకాయ ముక్కలు గరం మసాలా ఒక 2 టీ స్పూన్స్ ఇది ఇది చిన్న స్పూన్ అనమాట మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నెయ్యి వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసేద్దాము కొంచెం సాల్ట్ ఇప్పుడు రైస్ ని మనం యాడ్ చేసుకోవాలి ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొంచెం నెయ్యి సో ఇలా కలుపుకున్న దాంట్లో మనం పుదీనా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది బట్ పుదీనా ఇక్కడ దొరకట్లేదు కాబట్టి నేను యాడ్ చేయాలి మీరైతే యాడ్ చేసుకోండి సో ఇప్పుడు మనం దీన్ని దమ్కి పెడదాం దమ్ ఎలా పెట్టాలి నా అంటే నేను ఎలా పెడతాను అనేది మీకు చూపిస్తాను మన తవా ఉంది కదండి ఈ తవా తీసుకుని మనం స్టవ్ మీద పెట్టి వెలిగించాలి ఇలా స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించిన తవ పైన మనం కుక్కర్ ని పెట్టుకోవాలన్నమాట సో ఒక 20-30 మినిట్స్ తర్వాత బిర్యానీ ఎలా రెడీ అయింది అనేది మీకు చూపిస్తాను అంతవరకు మనం దీన్ని కొంచెం కుక్ అవనిద్దాం
సో గైస్ స్టవ్ ఆఫ్ చేసేసాను, 20 మినిట్స్ వరకు దమ్ పెట్టాను, ప్రెషర్ కూడా తగ్గింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందనేది. సో చూసారు కదా ఇలా ఉంది. ఏదైనా కూడా దమ్ బిర్యానీ ఆ దమ్ ఎఫెక్ట్ అనేది కొంచెం బాగుంటుంది కదా. ఎనీవేస్ ఇప్పుడు మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను. ఈరోజు నో గార్నిషింగ్ అండి, నాకు అంత ఓపిక లేదు. టేస్ట్ చేసి ఇమ్మీడియట్ గా ఎలా ఉందో చెప్పేస్తాను. ఓకే రియలీ అవసరం. అండ్ పంచకాయ ముక్కలు కూడా ముందే మనం ఉడికించుకున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. వెజిటేరియన్స్కి మాత్రం ఈ పంచకాయ బిర్యానీ అనేది రియలీ రియలీ పండుగ అండి, ప్లీజ్ డోంట్ మిస్. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే మాత్రం చికెన్ బిర్యానీకి ఇది ఏం మాత్రం తక్కువ కాదు. చక్కగా ఒక రైతా పెట్టుకుని ఈ బిర్యానీ తింటే అవసరం అనమాట. నిజం చెప్పాలంటే హయ్యెస్ట్ నాన్ వెజ్ బిర్యానీస్ ఎలా ఉంటాయో వెజిటేరియన్స్ లో పనసకాయ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ దిస్ ఇస్ యువర్ వెన్యూ టుడేస్ వీడియో ఇది. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.